సత్య ధర్మం అనేది ఒకటి ఉంది. ఇద్దరు కలిసి చేయాలి ధర్మకార్యం, ఏదైనా మంచి పని, ఏ మంచి పని చేసినా ఇద్దరు కలిసి చేయాలి. దానికోసం ఏర్పాటు చేసింది. నా ఇష్టం నేను రాజమండ్రికి వెళ్తాను, నా ఇష్టం నేను ధర్మపురికి వెళ్తాను అంటే వెళ్ళు, ఇక్కడ కూడా కొట్లాడుకోవడమేనా, ఏం పైలవకాలకు వెళ్ళిన తర్వాత కూడా ఇదే కొట్లాడడం ఉంటుంది వీళ్ళ కనుక అదే ముడివడి ఉంటే. కనుక వీటి వెనుక అంతరార్థాలు ఏమిటి అంటే ఒక ఉదార హృదయం ఉందన్న సంగతి మనం మర్చిపోవద్దు అన్నమాట. ఇంకా ఇదే అంటే దాంపత్య జీవితం, దాంపత్య ధర్మం అనేది ప్రపంచం మొత్తంలోకి భారతదేశంలో మనకు పూర్వజులు ఇచ్చినటువంటి ఒకనొక సాంప్రదాయకమైనటువంటి కుటుంబ సంబంధమైనటువంటి ఒక వరం, వరం లాంటి జీవితం అది. దాని దుష్ఫలితాలు ఏమి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. రాముడంతటి వాడికి సీతను వదిలేశాడు, కానీ ధర్మకార్యం చేయాలనే పరిస్థితి వచ్చినప్పుడు ఏమైంది, సీత లేకుంటే నువ్వు చేయడానికి వీల్లేదు పొమ్మన్నారు వాళ్ళు. ఏం అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడు మొదలైన జ్యోతిష్కుల గొరే నీ ఎంతెత్తు బంగారం ఇస్తారని నాకు పర్మిషన్ ఇవ్వని అనవచ్చు కదా, వాళ్ళు ఇవ్వనివ్వన్నారు. కుదరదు, కుదరదంటే కుదరదన్నారు. కాబట్టి స్త్రీ భార్య అనేది అవసరం. అంతేకాదు ఇంకొక చిన్న లిటిగేషన్ అది చెప్తాను. తల్లిదండ్రులు వృద్ధులు మేము కూడా వస్తామంటే పుష్కరాల గొరే నాయన నన్ను కూడా తీసుకుపోరంటారు. మనం ఏం చెప్పి మొదటి జవాబు ఏంటంటే అక్కడ చాలామంది వస్తున్నారు, లక్షల్లో జనం ఉంటారు, నువ్వు నడవలేవు, కేసీఆర్ వస్తున్నాడు, సెక్యూరిటీ ఉంటుంది అని వీళ్ళని వదిలేస్తాం, వీళ్ళని అసలే వదిలేయొద్దన్నారు. ఎందుచేత అనంటే పాపం వాళ్ళు వచ్చే పుష్కరాల వర్గంలో ఉంటారో ఉండరో అది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే నేను 1955 పుష్కరాల్లో శిశువును, ఒక సంవత్సరం బాలుని, ఆ తర్వాత 67లో విద్యార్థిని, 79లో లెక్చరర్ను, 91లో ప్రిన్సిపాల్ అయినాను, 2015లో ఇప్పుడు రిటైర్ అయినాను. 27లో ఏమవుతానో తెలియదు, ఇక్కడ ఉండవచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు 12 సంవత్సరాల వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడండి. ఇదే జలతర్పణాలు, సూర్యుడికి ఎదురుగా ఉండి అర్ఘ్యం ఇవ్వాలని చెప్పారు కదా, ఈ జలతర్పణాల మీద మీకు ఒక చమత్కారమైన మాట చెప్తాను, ఒక పౌరాణిక గాథ. ఒక బ్రాహ్మణుడు జలాలు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు, తర్పణం వదులుతున్నాడు, నీళ్లు తీస్తున్నాడు వదులుతున్నాడు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే దాంట్లో ఏమి సారాంశం ఏమి లేదని అనిపిస్తుంది. ఒక నాస్తికుడు ఏం చేశాడు, బ్రాహ్మడికి వెనక వైపు తిరిగి రివర్సులో తిరిగి ఈ నీళ్లను ఒడ్డుకు వస్తున్నాడు. వస్తుంటే ఎవరో దారిన పోయేవాళ్ళు అడిగారు, ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటే ఈయనేం చేస్తున్నాడు అన్నాడు. ఈయన బ్రాహ్మణుడు అన్నాడు, నేను అర్ఘ్యం ఇస్తున్నా చూడండి, నేను మా పడమటి వైపు మా పొలం ఉన్నది దానికి అర్ఘ్యం ఇస్తున్నాను అన్నాడు. ఈ బ్రాహ్మణుడు నవ్వి అన్నాడు, అయ్యో నేను సూర్యుడికి ఏదో కృతజ్ఞతాపూర్వకంగా వెలుగులు ఇస్తున్నాడు అన్నాను అని పోస్తున్నాను తప్ప ఇది సాంకేతికం తప్ప సూర్యుడికి నీళ్లు అవసరం లేదు, అంత దూరం వెళ్ళే అవసరం లేదు, లక్ష కోట్ల అదేమిటి కాంతి సంవత్సరాల దూరంలో ఉండేటువంటి ఆ గ్రహాలకు అందంది, నాకు ఎకరం నా ఎకరం పొలం ఇక్కడనే 1 కిలోమీటర్ దూరం ఉన్నది అది అందకపోతుందా అన్నాడు. ఇదేమో సాంకేతికం, అదేమో ప్రాకృతికం, నువ్వు ఇచ్చే పిడికెడ్ నీళ్లు సూర్యుడికి అవసరం లేదు, కానీ ఇక్కడ నువ్వు ఇచ్చే నీళ్లు పంటకు అవసరం, పొలానికి వెళ్ళి ఇవ్వాలి, దోశ నీళ్లు కూడా చాలు. ఇది ఆలోచిస్తే మనం దాన్ని వెక్రించాల్సిన అవసరం ఉండదు. అది దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ప్రతిదాన్ని కూడాను భౌతికంగానే ఆలోచిస్తామంటే అన్నీ సాధ్యపడదు. చెప్పాను కదా ఇంతకుముందే మనస్సే కారణం అని చెప్పి. అందువల్ల మనసుకు ప్రాధాన్యత ఇచ్చి పిండ ప్రదానం గురించి కూడా చెప్తారు. పైతృకం తండ్రి కనుక చనిపోతే అధికారం ఉంటుంది, పిండాలు పెట్టుకోవచ్చని అది సాంకేతికం, అన్నంతో చేసిన ఒక చిన్న ముద్ద. సాంకేతికంగా నువ్వేమి పనులు చేస్తలేవా, అక్కడేదో అంటున్నావు తండ్రి గురించి మాట్లాడుతున్నావు, కానీ భవనానికి ప్రారంభోత్సవం ఏం చేస్తున్నావు, రిబ్బెన్ కట్ చేస్తలేవా, రిబ్బెన్ కట్ చేస్తే ప్రారంభం చేసినట్ట, రిబ్బెన్ కట్టినవాడు లేదా ఫోటోగ్రాఫరు కెమెరామెన్ లోపల ముందే ఉంటాడు, ఎవరైతే ఆవిష్కరిస్తారో వాళ్ళకంటే ముందే పోయి నిలబడతాడు కదా. అంటే ఎవరు ప్రారంభం చేసినట్టు, ఫోటోగ్రాఫర్ చూసారా మీడియా వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా ఫోటో. అది సాంకేతికం, ఒక జ్యోతి ప్రజ్వలన చేస్తున్నాం ఒక సాంకేతికం, ఒక కేక్ కట్ చేస్తున్నాం అదొక సాంకేతికం. కాబట్టి ఒక సాంకేతిక అంశంగా తీసుకోవాలి. 359 రోజులు నీ కడుపునే తింటున్నావు, నీ గురించి ఆలోచిస్తున్నావు, ఒక్కరోజు మీ నాన్న గురించి ఆలోచించు, మీ అమ్మ గురించి ఆలోచించు, మీ తండ్రుల పితరుల గురించి ఆలోచించు, నీ తండ్రినో లే నీ పెత్తండ్రినో ముత్తాతనో చూడని నీ పిల్లలన్నారే వాళ్లకు వాళ్ళ గొప్పతనాన్ని గురించి ఆ రోజు ఒక్కరోజు చెప్పు. ఒక ఫోటోకి ఆ రోజు పూలమాలవి, ఈ పాటి కూడా నాకు సాధ్యపడదు, ఈ పాటి కూడా నా సంస్కారం లేదు, 360 రోజులు నా తిండి నేనే తింటాను అనడం ఎందుకు, తిను 10 మందికి అన్నం పెట్టు. ఆ ఒక్కరోజు తండ్రి చనిపోయిన లే తల్లి చనిపోయిన రోజు స్మరణం స్మృత్యంకంగా ఏదైనా ఒక మంచి కార్యం చేయి. పుష్కరాలు అయితే ఆ పని చేయమని చెప్పారు, మిగతా రోజుల్లో చేయగలిగినా లేదైనా 12 ఏళ్లకోసారి, సంవత్సరంకోసారి కూడా కాదు అని ఈ విధంగా మనం ఆలోచిస్తే
వీటన్నిటి వెనుక ఇట్లాంటి అంశాలు అనేకంగా ఉన్నాయన్నమాట. 12 ఏళ్లకే పుష్కరం ఎందుకు అని ఒక ప్రశ్న. చాలా మంచి ప్రశ్న ఇది. ధార్మికంగా అంటే ధర్మశాస్త్రాలు రాసినటువంటి దాని ప్రకారంగా ఒక భర్త భార్యను వదిలిపెట్టేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయినాడు. ఎప్పుడు వెళ్ళిపోయినాడో, ఎట్లా వెళ్ళిపోయినాడో, ఈనాటి రోజులు కావవి, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియని స్థితి. ఆవిడ పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఎన్ని రోజులు ఆగాలి? ఈ ప్రశ్న వేసుకోండి మీరు కూడా. ఎన్ని రోజులు ఆగుదాం? మరి పెళ్లి చేసుకుని తెల్లారు వాడు దిగుతాయి. అందుకని ధర్మశాస్త్రం చెప్పింది 12 సంవత్సరాలు ఆగమంది పుష్కర కాలం. ఎక్కడ ఉన్నా ఆ వ్యక్తి తన గ్రామంకు సమీపంలో ఉండే నదీ తీరానికి స్నానానికి పుష్కరం లోపల రావాలి. వస్తే వాడు బతికున్నట్టు లెక్క, లేకుంటే పెళ్లి చేసుకున్నా వాడు వచ్చి దూరంగా ఉండాల్సింది తప్ప మా నా భార్య అనడానికి లేదు. మా ఆవిడ అనద్దు, నా భార్య అంటారు. మా ఆవిడకు నా భార్యకు మీద తేడా ఉంది. ఆ ముక్క కూడా చిన్న చమత్కార ముక్క, దీనికి సంబంధం లేదు. అయినా చెప్తాను, విజయవాడలో ఐలాపూర్ హోటల్లో ఒక ప్రసంగం చేశాను నేను. అదంతా వాళ్ల ప్రాంతం గుర్తుపెట్టుకోండి. గుంటూరు మిత్రుడు ఒకడు, మా తండ్రిని నేను అన్న అని పిలుస్తాను. మా ఊర్లో అంతా అన్న అంటారు, గుండెగారు తెలుసు. అన్న అంటే నాన్న మాకు. అరే అన్న ఏమిటా నాన్న నాన్న అనే పిలవడాన్ని? వాళ్లకు విచిత్రంగా అనిపించింది. అంటే మాకు అన్న అనేది గౌరవాచకం, మా కోటిలింగాల నాణ్యాల్లో కూడా అన్న ఉన్నాడు, నారన్న ఉన్నాడు, అది చాలా ప్రాచీనమైన పదం. మేము అక్కడ అందరినీ అలాగే పిలుస్తాం, తండ్రిని అలాగే పిలుస్తాం, అన్నను అలాగే పిలుస్తాం, గౌరవనీయుడైన వ్యక్తిని ఎవరినైనా అన్న అని ప్రేమగా పిలుస్తాం, మేము నక్సలేట్ని కూడా అన్న అంటాం. అంటే మీరేమంటారు అని అడిగా. నాన్న, నాన్నలో రెండు పదాలను విడగొట్టమన్నా. నేను కొంచెం వ్యాకరణం చదువుకున్నవాడిని, నా ప్లస్ అన్న అని విడగొట్టాను. అవు మా దగ్గర కూడా అన్న ఉంది కదా అన్నాడు. అంతే కదా మరి. నా అన్న ఏమిటయ్యా? మీ నాన్న నలుగురికి అన్నాడు, నీ ఒక్కడికే అన్న, నలుగురికి అన్న. అయితే తర్వాత నేను ఏం చేశాను, ఇది దీంతో నాకు తృప్తి కాలేదు. చలో ఈయన ఒక దెబ్బ కూడా అనుకున్నాను. ఇది ప్రసంగం అక్కడనే జరిగింది. మా ఇంట్లో నా భార్య శబ్దం కూడా వాడా నా పిల్లం. కోపం వస్తే నా పిల్లం ఇవాడు వంట వండలేదు, నాకు తిండి లేదు అని అంటాం మనం. మీరేమంటారు అని అడిగాను ఊరికే చమత్కారం. మా ఆవిడ అన్నాడు. నేనన్నాను, ఈ శబ్దం పాండవులు తప్ప ఎవరు అనడానికి అర్హత లేదు అన్నాను. పాండవులు మాత్రమే అనాలి, ఎందుకంటే 5 గురికి ఆవిడ ఒక్కతే. మీ మామ ఎంతో ప్రేమగా నీకు కన్యాదానం చేసి ఇస్తే అమ్మాయిని, నా ఆవిడ అనడానికి బదులుగా మావిడ అంటావా? అంటే నీకు తప్ప మరొకరకు చెందకూడదన్నావేనేమో మావిడ అంటావు, నలుగురికి చెందాల్సిన తండ్రినేమో నాన్న అంటావు. ఆహా ఏం భాషణ అయ్యా అన్న. సరే దీని ఇదేమో అప్పుడు ఆ రోజుల్లో చాలా పెద్ద ఉద్యమం. తెలుగు భాష ప్రాచీనతా ప్రతిపత్తి మీద మాట్లాడడానికి అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడిన అంశాలు అనుకోండి, అవి పక్కన పెట్టేద్దాం. 12 ఏళ్లకు సంబంధించిన వ్యవహారం అదనమాట. తప్పనిసరిగా పుష్కరాల్లో మీ ప్రాంతాల్లో గత పుష్కరాల్లో కనుక మీరు స్నానం చేసి ఉంటే ఎక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి మళ్ళీ స్నానం చేయండి. కానీ ఇప్పుడు నేను వెళ్ళను, నాకు వీలు కాదు అని అనకండి. ఎలాగున్నా వెళ్ళి స్నానాలు చేయండి. 12 సంవత్సరాల్లోగా మీరు అక్కడ మీ చిరునామా అక్కడ ఉండాలి. దుర్యోధనుడు జూదంలో 12 సంవత్సరాలు అరణ్యవాసం ఎందుకు పెట్టాడు తెలుసా? ఆస్తి హక్కు ఉండదు ధర్మశాస్త్రం ప్రకారంగా. పాండవులకు ఆస్తి హక్కు ఉండకుండా ఉండడానికి పెట్టాడు. లెక్క తప్పి కొంచెం అధిక మాసాలు ఇటో అటో కాకుండా ఉండేందుకు 7 అరణ్యవాసం అన్నాడు, సారీ అజ్ఞాతవాసం అన్నాడు. అంటే 13 ఏళ్ళు అయితే లెక్క తప్పకుండా ఉంటుంది, ఇక వీళ్ళు వచ్చి అడిగే అవకాశం ఉండదని వాడి ఆలోచన. అది శాస్త్రాలకు సంబంధించిన. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అనేటువంటి అంశాలు దీంట్లో చెప్పడం జరిగింది. సరే ఇట్లా అనేకంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ ఆపఃపునంతు పృథివీం పుతా పునాత్మాం అన్నారు. పృథ్వీని పవిత్రం చేసేది ఏది అంటే నదే. మళ్ళీ ఆ నది నన్ను పవిత్రం చేయాలి అన్నారు. అందువల్ల ఒక పవిత్రమైనటువంటి భావనతోటి మీరు అక్కడికి వెళ్ళి అన్నీ ఆ శాస్త్రాలు ఆచారాలు పక్కన పెట్టండి, దానం చేయబుద్ధి చేయండి, లేకుంటే లేదు. దానం ఏ రూపంలోనే చేయండి, మళ్ళీ వేరే అర్థాలు తీసుకోకండి. మీరు మీకు ఓపికనంతా మీకు అన్నదానం చేసుకుంటారో మరో దానం చేసుకుంటారో, చేయకుండా అయినా సరే కనీసం మీ శుభ్రత దృష్ట్యా ఓ స్నానం అనేది చేసి వస్తారు, చేసి రండి. మీ నాన్నను జ్ఞాపకం చేసుకోవాలి, అమ్మను జ్ఞాపకం చేసుకోవాలంటే చేసుకొని రండి. చేయకుండా ఒట్టి దండం పెట్టి వస్తామంటే రండి. కానీ పుష్కరాల యొక్క ప్రాధాన్యతను మాత్రం విస్మరించకండి. తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం హయాంలో తెలుగు వాళ్ళ తెలంగాణీయుల గోదావరి నది పుష్కరాలు ఇవి. ఇది నదికి ఒకప్పుడు తెలి అనే పేరుండేదని నేను చెప్పడం జరిగింది.
అది బౌద్ధుల కాలంలో ఉండేటువంటి సాహిత్యంకి సంబంధించిన వ్యవహారం. తెలి అనే నది తడిపినటువంటి నేలంతా కూడా మాగాణం అంతా తెలి మాగాణం. తెలి మాగాణంలో మా సున్నగా మారిపోయింది కాల వ్యవహారంలో అపభ్రంశం. తెలి మాగాణం తెలింగాణం అయింది అన్నాను. ఒక ఆయన అన్నాడు మా సున్నా ఎందుకు అవుతుంది అన్నాడు. అంటే కొమురయ్యా అని అంటే మా సున్నా అవుతుంది కొమురయ్యా అంటలే వాడియాను అనేది సున్నగా మారుతుంది తెలింగాణం అయింది. మాగాణం అని అన్నా పర్వాలేదు తెలింగాణం, మాగాణ అన్నా పర్వాలేదు తెలింగాణ. ఆ సున్నా తెలుగు భాష తెలంగాణలోంచే వచ్చింది. తెలుగు భాష పుట్టడానికి ప్రాంతం ఇది తెలంగాణనే, పుట్టుగడ్డ ఇదే, చాలా ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి తెలుగు వచ్చింది. తెలుగు నిండు సున్న అరసున్నగా మారుతుంది చరిత్రలో, తెలుగు అయింది. దాంట్లో కూడా అరసున్న ఉంది చూడండి కావాలంటే. ఇలాంటి అనేక అనేక అంశాలతో ముడిపడ్డటువంటి నది గోదావరి నదికి సంబంధించినటువంటి పుష్కరాలని మనం హాయిగా ఆనందంగా ఆస్వాదిద్దాం, మనసు పరిశుభ్రం చేసుకుందాం, నదీ స్నానాలు చేసి ఒళ్ళు శుభ్రం చేసుకుందాం, మానసికంగా దైహికంగా శుభ్రమై సామాజిక బాధ్యతతోటి మళ్ళీ తిరిగి సామాన్య ప్రపంచంలోకి అడుగుపెడదామని కోరుకుంటూ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమయం ఎక్కువ గడపలేదని భావిస్తూ ఒకవేళ ఎక్కువ సమయం తీసుకుంటే క్షమాపణలు కోరుతూ, తక్కువ సమయం తీసుకుంటే నా తర్వాతి వక్తకు ఈయనకే అవకాశం కనుక ఆయన నాకు కృతజ్ఞత చెప్పాలని కోరుకుంటూ ఆయనకు అవకాశం ఇస్తున్నాను.